వెల్కమ్ టు టీ టు బి లైవ్. మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ని దక్కించుకున్న దర్శకుల్లో అందరికన్నా ముందు నిలిచే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బహుశా ఇండస్ట్రీలో స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఉన్న ఒకే ఒక్కడు రాజమౌళి అని చెప్పొచ్చు. ఎస్ఎస్ రాజమౌళి అనే బ్రాండ్ ని చూసి సినిమాను ఎన్ని కోట్లు పెట్టి అయినా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి రాజమౌళి కూడా లేని ఒక రేర్ రికార్డును ఇప్పుడు ఇండస్ట్రీలో కేవలం 3 ఏళ్ల గ్యాప్ లో సాధించాడు ఒక కొత్త దర్శకుడు. ఆ దర్శకుడి పేరే కొరటాల శివ. వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టిన కొరటాల అందులో 2 వరుసగా 85 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుని సంచలనం సృష్టించాడు. ఈ రికార్డు రాజమౌళి కూడా సాధించలేకపోవడం విశేషం. రాజమౌళి బాహుబలి 1తో 300 కోట్ల షేర్ ని అందుకున్నా దానికన్నా ముందు ఈగతో 48 కోట్ల షేర్ మార్కును అందుకున్నాడు. కానీ 2 వరుస సినిమాలు 85 కోట్ల మార్కును అందుకోవడం ఒక్క కొరటాల శివకు మాత్రమే దక్కిన రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బాహుబలి 2తో ఎలాగూ రాజమౌళి ఆ రికార్డును బ్రేక్ చేస్తాడు కాబట్టి అప్పటి వరకు రాజమౌళికి కూడా దక్కని రికార్డును కొట్టిన దర్శకుడిగా కొరటాల శివను అభినందించాల్సిందే అన్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ టు బి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.